ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అయినటువంటి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ మీదన యనమల రామకృష్ణుడు లేఖ రాయటం, ఆ తర్వాత పార్టీ సైలెంట్గా ఉండటం, ఈవెన్ యనమల రామకృష్ణ గారు అది చంద్రబాబు గారు చెప్తేనే రాశానని చెప్పడం, ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వలేదు. యనమల రామకృష్ణ ఏం పక్క నాయకుడు కాదు, లేదా పక్క పార్టీ నాయకుడు కాదు, లేదా చోటమోటా బచ్చా నాయకుడు కాదు. ఆయన హయ్యెస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాడు పార్టీకి. అలాంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంటు తెలుగుదేశం స్టేట్మెంటా కాదని కన్ఫర్మ్ చేయక్కర్లేదు. తెలుగుదేశం స్టేట్మెంట్ అనుకుంటా. ఎందుకు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని తెలుగుదేశం వద్దనుకుంటుంది? ఇది తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇదే యనమల రామకృష్ణుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే దివీస్కి ఓకే చేసింది. దివీస్కి రాని పొల్యూషన్ బల్క్ డ్రగ్కి వస్తుందా? లేదా అసలు పొల్యూషన్ అన్నటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్లోకి పరిశ్రమలు రానియరా? లేదా మనం అధికారంలో లేము కాబట్టి పరిశ్రమలు రానియకూడదు అని చెప్పి ఎదురు దెబ్బతీస్తుంటామా? లేదు, ఇది మా వైఖరి, మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తామని చెప్తామా? తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ దేశంలో కేవలం 3 రాష్ట్రాలకి అవకాశం దక్కింది. అవకాశం దక్కని రాష్ట్రాలు గొడవ చేస్తూ ఉంటే దక్కిన రాష్ట్రంలో మాకొద్దని చెప్పినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది కూడా ప్రధాన ప్రతిపక్షం ఆషామాషిగా ఎవడో దారిని పోయే దానయ్యో, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ సంఘాలు చేసినటువంటిది కాదు. స్వయంగా ఒక విపక్ష పార్టీ, నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్ నేలినటువంటి పార్టీ ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి, ఈ తరహా లేఖలు రాయడం వెనకాల ఉద్దేశం ఏంటి? వ్యవస్థల్ని నాశనం చేయడమా, లేకపోతే పరిశ్రమలు రాకూడదు అనుకుంటున్నారా, వచ్చేటువంటి పరిశ్రమలు మేమున్నప్పుడే రావాలనుకుంటున్నారా? ఏదన్నా తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది.